ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ కావడం అనేది ఒక స్టెప్ మాత్రం. మీ నెక్స్ట్ టార్గెట్ ఏంది? ఆ పవర్ ఏదైనా చేయగలుగుతుంది. మీరు గెలవాల్సినంత మెజార్టీతో గెలవలేదు. మీరే చెప్పాలి ఏం జరిగిందనేది. మీ గెలుపును అడ్డుకునే ప్రయత్నం రెడ్లు చేశారనేది. చాలా మంది నా కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పనిచేసినారంటే ఈ మెజార్టీ సరిపోదు కదా. నా ప్లేస్లో వేరే అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయారు. బీసీ కాన్సెప్టే మిమ్మల్ని గట్టెక్కించింది అనేది కూడా ఒప్పుకొని తీర్చా. బీసీ ప్రజలు నా వెనకాల నా వెనకాల అంటే మీ గెలుపుని ఇప్పటికి కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు గోళీ వేసుకోలేదు, నేనేం చేస్తా దానికి. సహజంగానే కేసీఆర్కు కేటీఆర్కు అయితే జీర్ణం ఉండదు. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికి కూడా తీన్మార్ మల్లన్న గెలవగలిగింది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి మేము ఛాన్స్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం. నువ్వు దిగి నువ్వు చెయ్యి, తప్పేముంది? అంటే వాళ్ళలో యూనిటీ ఉంది. వాళ్ళలో కంటే ఇప్పుడు బీసీలకు ఎక్కువ యూనిటీ ఉంది. బీసీల్లోంచి బలమైన నాయకులు బయటకు రావాల్సింది. నల్లగొండ రెడ్లకు కానీ మిగతా తెలంగాణ రెడ్లకు కానీ కొంత చెక్ పడే అవకాశం ఉందా? నేను ఎవరికో చెక్ పెట్టడానికి రాలేదు. కులగణన కోసం మీరు ఎలాంటి కులగణన 100% ఈ ఏడాదిలో పూర్తయితే నేను అనుకుంటాను. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు రావడం లేదు. ఓన్లీ అర్హులైన తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు? ఇదే కదా. అవును. ఇప్పుడు ఏ విధమైన దాని రూపురేఖలు ఎట్లా మార్చబోతున్నారు ఆ ఉద్యమాలు? విద్య వైద్యం పైన ఎమ్మెల్సీ నిధులోంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ పాఠశాలకు. విద్య వైద్యం పైన V5 న్యూస్ కూడా ఒక ఉద్యమమే, ఒక పోరాటం చేయబోతుంది. దానికి అంటే మీ సహాయము, మీ సపోర్ట్ కూడా 100% మీరు ప్రభుత్వ హెల్త్ అండ్ ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఈ రెండింటిపైన ఫోకస్ పెట్టండి. మీరు ఎల్లప్పుడూ